ఈ నెంబర్ గేమ్ ఆడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గనుక కమిటెడ్ గా ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ భాగస్వామిగా ఉంటే పర్లేదు, ఇక్కడ మళ్ళీ తర్వాత చంద్రబాబు మాట విని ఈయన గనక అందులో నుంచి బయటకు వచ్చేసి లేదు నువ్వు మీరు తెలుగుదేశాన్ని గడుపుకెళ్ళండి అని చెప్పి ఒకవేళ వాళ్ళు వద్దన్నారని చెప్పేసి ఈయన గనక బయటకు వచ్చాడు అనుకోండి, ఎన్డీఏకి పెద్ద చిల్లని దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా వార్తలు వస్తాయి. ఇది ఎన్డీఏ నాయకత్వానికి బ్యాడ్, ఓ పెద్ద ప్రముఖ శక్తివంతుడైనటువంటి నాయకుడు వెళ్ళిపోయాడని ప్రచారం చేస్తారు. అసలే వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు సోరోస్ గ్రూప్ను ఇటు నేషనల్ మీడియా కూడా, అందుకని వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ ఆయన అదే కోణంలో చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అందరూ ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు నేషనల్ ఛానల్స్ అన్ని. ఆ చేస్తున్న చోట ఆయన చెప్తుంది ఏంటి, మేము ఎన్డీఏలోనే ఉన్నాము ఫస్ట్ నుంచి, మేము ఎక్కడికి పోలేదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి విషయంలో తను తను తప్పు చేసుకుంది, ఇస్తానికైతే గనక ఉండేది కదా అనేది ఆయన ధోరణిలో ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటే రావాలి కానీ మేమైతే ఇందులోనే ఉన్నామని చెప్తున్నారు. ఆ పాయింట్ అని రేపు పొద్దున తెలుగుదేశం కోసం యువతలకు వచ్చారనుకోండి, ఈయన ఎన్డీఏ ఫస్ట్ బెజం పెట్టినోడు అవుతాడు జాతీయ రాజకీయాలు. కాబట్టి ఇక్కడ ఇవాళ తను తీసుకునే నిర్ణయం అనేది చాలా కీలకం. కానీ మొదటి నుంచి పెద్దన్న పాత్ర గతంలో ఇన్నోటి నుంచి వచ్చింది, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, అలాగే అన్ని పార్టీలని ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒక పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. రెండు మూడు సందర్భాల్లో మాట్లాడారు, మొన్న కూడా అందరూ కలిసి వస్తారు కలిసి వచ్చేలా మేము చేస్తాము అనేది. ఆ పెద్దన్న పాత్ర లాంటి ప్రపోజల్ ఒకవేళ బీజేపీ ముందు పెడితే దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? అది ఇంకా అసలు అయిపోయినట్టే, ఆ సినిమా అయిపోయింది.